వెల్కమ్ బ్యాక్. ఏలూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి జులై 3వ తేదీ రానున్న నేపథ్యంలో కార్యక్రమాలు జరిగే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటమనేని భాస్కర్ ఆధ్వర్యంలో అధికార బృందం సురిగలే పర్యటనలు చేస్తుంది. కలపరు టోల్గేట్ 5 జంక్షన్ వద్ద విశ్వనాథ చక్రవర్తి ఎస్వి రంగారావు విగ్రహ ఏర్పాట్లు, పోణంగిలో పేదల గృహ నిర్మాణ కాలనీ మ్యాప్ను, ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచిత రక్తదాన భవన పనుల ప్రగతిని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులై 3వ తేదీన విస్తృతంగా పర్యటన సందర్భంగా ఏలూరులో పాల్గొనే కార్యక్రమ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటమనేని భాస్కర్ ఆధ్వర్యంలో అధికార బృందం సుడిగాలి పర్యటన చేసింది. జులై 3వ తేదీ ఉదయం 10:45 ప్రత్యేక హెలికాప్టర్లో సిఆర్రెడ్డి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. హెలిప్యాడ్ నిర్మాణ పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నీటి చుక్క కనిపించడానికి వీల్లేదని, వర్షం వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుని బురద కనిపించడానికి వీల్లేదని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక కారులో సత్రంపాడు మీదుగా వట్లూర్ రైల్వే గేట్ నుండి కలపరు టోల్గేట్ 5 జంక్షన్ వద్ద ప్రముఖ సినీ నటుడు విశ్వనాథ చక్రవర్తి ఎస్వి రంగారావు 12.5 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ విగ్రహాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రాంతంలో సభావేదిక ఏర్పాటు వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉందని, విగ్రహానికి వెనక వైపు పంట పొలాల్లో సభావేదిక ఏర్పాటు చేసుకుంటే సమస్య ఉండబోదని కలెక్టర్ సూచించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పోణంగిలో 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఇళ్ల కాలనీకి శంకుస్థాపన చేసే స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ వివరాల మ్యాప్ను ఆయన పరిశీలించారు. ఈ ప్రాంతంలో కూడా రాకపోకలకు అంతరాయం లేకుండా ఏర్పాటు చేయాలని, ముఖ్యమంత్రి పర్యటించే రోడ్డు కిరువైపులా పరిశుభ్ర వాతావరణం నెలకొల్పాలని, ఎక్కడైనా అవసరమైతే యుద్ధ ప్రాతిపదికపై రోడ్లు నిర్మించాలని ఆర్ఎన్బిఎస్సి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అనంతరం ముఖ్యమంత్రి పవర్పేటలోని ఏపీ ఎన్జీఓల భవనం ప్రారంభించి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే తలసేమియా భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఈ భవన ప్రారంభ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే తలసేమియా వ్యాధిగ్రస్తులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం ఇండోర్ స్టేడియంకు ముఖ్యమంత్రి చేరుకుని 50 కోట్లతో ఆధునీకరించిన ఇండోర్ స్టేడియంను ప్రారంభిస్తారు. వాసవి గోల్డ్ యూత్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రముఖులు, నగరపాలక సంస్థ గోడవల్లి వాసు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్ పలువురు నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసిన నగరపాలక సంస్థ విప్ గోడవల్లి వాసుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అడుగుతున్నాలే కంప్యూటర్ ఏమంటుంది, పాఠం ఎంత అవుతున్నా ఫలితం ఏమైంది, బోధపడని కంప్యూటర్ బదులందరే లేదండి,
విసుగు రాణి నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్, ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. మాది టోటల్ ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల ద్వారానే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కళను బదలి ఇళ్ళను తెలిసి నడుచుకో హ్యాపీ హ్యాపీ. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా, తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా. నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయిధిమా, ముందు వెనక గమనిస్తే విజయం మీది సుమా. రోజన బుర్రమ్మంటున్న రోజు కదా, తాకకుండా ఊరుకుంటే తప్పు కదా. నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా, చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా. ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులు ఇంకా దక్కునా, లక్ష్యమందకుండా లైఫ్ అర్థం ఇంకా ఉండునా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. ఏలూరు పవర్పేటలోని సిపిఎం కార్యాలయంలో రానున్న కాలంలో చేపట్టాల్సిన అంశాలపై నాయకులకు కార్యకర్తలకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు మంతెన సీతారాం మాట్లాడుతూ, 3 నెలల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి వచ్చే రాజకీయ పార్టీలను కలుపుకుంటూ ముందుకు వెళ్లి ప్రజా సమస్యల పరిష్కరించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు జగన్ లాంటి వ్యక్తులు కాదు, ప్రత్యామ్నాయ విధానాలే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సమావేశం స్థానిక ఉదరాజు రామం భవనంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కిషోర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంతెన సీతారాం మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలపై అనేక భారాలు వేశాయని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు ఈ కాలంలో విపరీతంగా పెరిగిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలు అప్పులు ఎగ్గొట్టి బ్యాంకులను లూటీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వారు మాత్రం వారి అప్పులను రైట్ ఆఫ్ పేరుతో మాఫీ చేసి 1,000 కోట్ల రూపాయలు కట్టబెడుతుందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం అప్లాండ్ జిల్లా కార్యదర్శి సభ్యులు రవి, డిఎన్విడి ప్రసాద్, లింగరాజు, బెల్లం రామకృష్ణ తదితరులు మాట్లాడారు. దళితులు వీళ్ళందరి యొక్క సమస్యల మీద కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా సదస్సులు, పాదయాత్రలు, ఆగస్టు నెలలో అయితే బస్సు యాత్రలు, సెప్టెంబర్ నెలలో కూడా బస్సు యాత్రలు కూడా సాగిస్తాం. అవన్నీ ప్లాన్ చేసుకోవడం కోసం ఈరోజున ఏలూరులో పశ్చిమ గోదావరి జిల్లా అప్లాండ్ కమిటీ సమావేశం అవుతుంది. దీంట్లో భాగంగానే మొత్తం 15వ తేదీన విజయవాడలో లక్షలాది మందితో ప్రజా ప్రదర్శన, ప్రజా మహా పెద్ద బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నాం. అంటూ రాష్ట్రంలో ఈ రోజున రోజు పత్రికల్లో ఛానల్స్లో వస్తున్నట్టు కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ చెప్తున్నట్టుగా అవి ఏమీ ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తులో ప్రత్యామ్నాయాలు కాదు. ఇప్పటికే చంద్రబాబు వైఫల్యాలు చూసాం. చంద్రబాబు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవడం ద్వారా ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అయితే ప్రజలకేమి మేలు జరగదు. అందుకు చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో నూతన శిఖర, ధ్వజ, యంత్ర, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో గురువారం
రెండవ రోజుకు చేరుకున్నాయి. వేద పండితులచే పూర్ణాహుతి కార్యక్రమంతో పాటు వివిధ నదీ జలాలతో నూతన విగ్రహాలను స్థానిక ప్రజలు అభిషేకించారు. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో నూతన శిఖర ధ్వజ యంత్ర లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్టా సంబరాలు గురువారం 2 రోజుకి చేరుకున్నాయి. శివశ్రీ ఐలూరి జయకిషోర్ శివోహం ఆచార్యత్వంలో, బ్రహ్మశ్రీ వెంపటి వీరభద్ర శాస్త్రి ఆధ్వర్యంలో వేద పారాయణ, గోపూజ, నిత్య విధి, హోమ, బలి, అష్టలక్ష్మీ హోమం, బింబశుద్ధి, జలాదివాసం, నీరాజన మంత్రపుష్ప కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ వెంపటి వీరభద్ర శాస్త్రి మాట్లాడుతూ, లోక కళ్యాణం కోసం మాదేపల్లిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో నూతన శిఖర ధ్వజ యంత్ర లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నామని అన్నారు. ఈ నెల 27వ తేదీన ప్రారంభమైన ప్రతిష్టా ఉత్సవాలు జూలై 1వ తేదీ వరకు కొనసాగుతాయని, వివిధ నదీ జలాలతో నూతన విగ్రహాలను అభిషేకించామని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొల్లిముంత రామ్మోహన్ రావు, సభ్యులు వన్నంరెడ్డి మల్లికార్జునరావు, కొర్రపాటి వసంతరావు, నర్హర్శెట్టి బేబీ సరోజిని, ముగ్గుల తాతబ్బాయి భక్తులకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పడుతూ ఉండాలి. వాళ్ళని వాళ్ళ ముగ్గులు నైవేద్యం వేయండి. మన మారేపల్లి గ్రామంలో మేము చేసి ఉన్న శ్రీ భ్రమరాంబాదేవి విధమైన మల్లికార్జున స్వామి వారి దేవస్థానం నందు లోక కళ్యాణార్థం 5 రోజుల పాటు పాంచాంగ దీక్షగా నూతన ధ్వజ శిఖర యంత్ర లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య ప్రతిష్టాపన పూర్వక మహాకుంభాభిషేక కార్యక్రమాలు అంగరంగ వైభవపేతంగా ఈ కార్యక్రమాలని చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ రోజున కార్యక్రమం ప్రారంభించి 2వ రోజు, ఈ రోజున ఉదయం నుంచి కూడా సుమారుగా మనకి అనేక రకమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వృత్తుకుల చేత గణపతి పూజ ఉదయం 10:20 నూతన ధ్వజ శిఖర యంత్ర లక్ష్మీ నృసింహ విగ్రహ ప్రతిష్టాపన పూర్వక మహాకుంభాభిషేక కార్యక్రమం జరుగును. కావున యావరి మంది భక్త మహాశీలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. కమ్యూనిస్టు అభిమాని అభ్యుదయవాది బొమ్మి రంగారావు 23వ వర్ధంతి కార్యక్రమం ఏఐవైఎఫ్ బొమ్మి రంగారావు స్మారక ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రతి సంవత్సరం గ్రంథాలయాల పన్ను కింద నగర ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ ఏలూరులో గ్రంథాలయ నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి హేమశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కమ్యూనిస్ట్ అభిమాని అభ్యుదయవాది బొమ్మి రంగారావు 23వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏఐవైఎఫ్ బొమ్మి రంగారావు స్మారక ట్రస్ట్ సంయుక్తంగా కొత్తపేటలో నిర్వహించాయి. కార్యక్రమాన్ని ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొమ్మి మురళి అధ్యక్షత వహించారు. బొమ్మి రంగారావు చిత్రపటానికి బొమ్మి పార్వతమ్మ పుష్పమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి మరడాని రంగారావు, సిపిఐ నాయకులు కడుపు కన్నయ్య, చింతల సూర్యనారాయణ, పాల రామకృష్ణ, ఎర్ర వెంకటేశ్వర్లు, గేదెల నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి బాలబాలికలకు నోట్స్, పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే పేపర్లో తెప్పిస్తూ దాఖలు ఇస్తున్నటువంటి పేపర్లు, ఇంకా ఇతర కార్యక్రమాలకి ఖర్చు పెడుతున్నటువంటి ఇది కూడా ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా పార్వతమ్మ గారు కానీ, బొమ్మి రంగారావు గారు కానీ మొదటి ఏలూరు నాణిజ్యం ఉంటుంది. చాలామంది సహకారంతో మాకు ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు కానీ కోడలు కానీ కొంచెం అందరూ కూడా ఎంతో చేశారు. ఆయన వారిని సమగ్రమైన మానవులుగా తీర్చిదిద్దేందుకు ఆయన వంతు సహాయం చేయడంతో పాటు వాళ్ళందరినీ కూడా అఖిల భారత యోగన్ సమాఖ్య ఏఐవైఎఫ్గా ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు. భీమడోలు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కోరు మాస్టారు స్మారక ప్రతిభ పురస్కారాలను అందజేశారు. దీనిలో భాగంగా విద్యార్థులందరూ చిన్నతనం నుండే క్రమశిక్షణతో కూడిన విద్యను అలవరుచుకోవాలని వారు సూచించారు. భీమడోలులో చదివిన పూర్వ విద్యార్థులకు కోరు మాస్టర్గా పిలువబడే స్వర్గీయ కటారి కోరుకొండ నాగేశ్వర నరసింహమూర్తి మాస్టర్ స్మారకంగా కోరు మాస్టర్ స్మారక ప్రతిభా పురస్కారం పేరిట ఆయన కుమారుడు కటారి పుణ్యమూర్తి భీమడోలు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు గత విద్యా సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ చూపి ఉత్తీర్ణులైన ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులకు హైస్కూల్ ఆవరణలో విద్యార్థుల సమక్షంలో బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి 9.8 సాధించిన వెజ్జు తేజస్విని 5,000 రూపాయలు మరియు షీల్డ్. ద్వితీయ బహుమతి 9.7 సాధించిన గంజి చిట్టుబాబు 2,500 మరియు షీల్డ్. మరొక ద్వితీయ బహుమతి 9.7 సాధించిన అమర్తల మహేష్కు 2,500 మరియు షీల్డ్ను ప్రతిభా పురస్కారం పురస్కర్దాత కటారి పుణ్యమూర్తి ప్రతినిధులు, భీమడోలు వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన అధ్యక్షులు తుమ్మగుంట రంగ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు సూర్యకుమారి తదితరులు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సాయిరాం, భాను, బన్నీ, ఆర్య, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గురు మాస్టర్ గారి జ్ఞాపకార్థం వారి అబ్బాయి పుణ్యమూర్తి గారు ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీయడం కోసము వారి తరఫున పూర్వ విద్యార్థి కాబట్టి ఈ విద్యార్థుల పాఠశాల అభివృద్ధి నిమిత్తం ఈ పాఠశాలలో మొన్న 2017-18 బ్యాచ్లు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులు వెజ్జు తేజస్విని, గంజి చిట్టిబాబు, అగర్తల మహేష్ బాబు వీరి ముగ్గురికి క్యాష్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాగే క్యాష్ ప్రైజ్ అందజేస్తారని మా విద్యార్థులు 10/10 తీసుకొచ్చారు. నెక్స్ట్ బ్యాచ్లో 10/10 తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మా మాస్టర్ గారు కోరు మాస్టర్ గారు అని చెప్పి ఆయన ఎంతోమందికి విద్య బుద్ధులు నేర్పిన విద్యా ప్రదాత, మహోన్నతమైన వ్యక్తి. ఆయన స్మారకంగా ఇవాళ ప్రతిభా పురస్కారం ఇవ్వడానికి ఒక కార్పొరేట్ విద్యా సంస్థల్లో పోటీతత్వాన్ని తట్టుకొని వాళ్ళ మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ స్కూల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఈ ప్రతిభా పురస్కారం ఇవ్వడం చాలా ఆనందదాయకం. వాళ్ళ కుమారుడు పుణ్యమూర్తి గారు ఇలాంటి ఆనందదాయకమైన కార్యక్రమాలు చేయడం మాకు ఎంతో చాలా ఆనందదాయకంగా ఉంది. కోరు మాస్టర్ గారు అంటే మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అందరిలో కూడా ఒక ఆయన పేరు చెప్తేనే ఒక ఆనందదాయకంగా చిరునవ్వులు వెల్లువరుస్తాయి. ఆయన సంధించిన బాణాలు ఇవాళ ప్రపంచంలో నలుమూలల్లో కూడా వికసిస్తూనే ఉన్నాయి. చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందపడతూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మరొకసారి వాళ్ళ కుమారుడు పుణ్యమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కొక్కిరిపాడు గ్రామంలో ఏరువక్క పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చింతమనేని, ఎమ్మెల్యే బడేటి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్, నాగలిపట్టి దుక్కిదిండి స్వయంగా నాట్లు వేసిన విప్ చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు. ఏలూరు నియోజకవర్గ పరిధిలోని చదుమిళ్లలో ఏరువక్క పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి, నాగలిపట్టి పొలం దున్నిన ఎమ్మెల్యే బడేటి, రైతులను అన్ని విధాలా ఆదుకోవటమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి కోట రామారావు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు చేస్తున్న దీక్షకు మద్దతుగా కొక్కిరపాడు హైవేపై ధర్నా, పెద్ద ఎత్తున నిరసించిన పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన విప్ చింతమనేని, ఎమ్మెల్యే బడేటి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మాగంటి రామ్జీ. భీముడోలు మండలం కురేళ్ళగూడెం గ్రామంలో ఏరువక్క పౌర్ణమి కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులు, మహిళలు పొలంలో పూజలు చేసి సాంప్రదాయ నాగలతో దుక్కిదున్ని స్వయంగా నాట్లు వేసిన ఎమ్మెల్యే గన్ని. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని కాంబరపుకోటలో ఏరువక్క పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత, నాగలిపట్టి దుక్కిదిన్ని స్వయంగా నాట్లు వేసిన పీతల సుజాత రైతులకు సర్టిఫికెట్ల పంపిణీ. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్టీ న్యూస్.